अनकापल्ली जिल्ला सब्बवरम मंडलम बंगारम्मपालेमलो ओके कुटुंबानिकि चेंदिन अक्क तम्मुडु सैकिल तोक्केंदुकु वेल्ली व्यवसाय बावलो सवालै तीरिन विषाद संघटन आ ग्रामानि शोक संद्रमलो मुंचिवेसिंदि। ई संघटनकु संबंधिंचि ग्राम सर्पंच दोड्डि कन्नम्म नायुडु एंपीटीसी सभ्युडु रापेटि रामलु मीडियाकु विवरिंचारु। పేర్లు చెప్పు ఒకసారి। జాహ్నవి దినేష్। జాహ్నవి ఏం చదువుతుంది? 6। దినేష్ 4। ఎక్కడికి ఉదయం ఎలాగ వెళ్ళారు? ఇంటి నుంచి స్కూల్ కన్నా వెళ్ళారా లేకపోతే స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఇటు వచ్చారా? చేలోకని వచ్చారు। చేను ఇక్కడ మీ దగ్గరలో మీ కళ్ళ ఉందా? సైకిల్ వేసుకొచ్చారా? ఇద్దరు చెరువు సైకిల్ ఒక సైకిల్ మీద వచ్చారు। ఒక సైకిల్ మీద వచ్చారు అక్క తమ్ముడు। పిల్లలు ఇంటికి రాలేదని ఎప్పుడు చూసుకున్నారు? అప్పుడు ఇదే బావిలో ఇక్కడ పడిపోయి ఉంటారని మీకు ఎలా తెలిసింది అన్న? అక్కడ సైకిల్ బరం ఉండడం తెలిసింది। సైకిల్ చెప్పులు అయి ఉన్నాయి। సైకిల్ చెప్పులు బట్టల వల్ల తెచ్చిందని మాకు తెలుసు। మీకు ఇద్దరే పిల్లలు, ఇంకా సంతానం లేరు। అనకాపల్లి జిల్లా బంగారపల్లం పంచాయతీ గ్రామ పరిధిలో మరి గుడ్డి శ్రీను రేవతి దంపతుల పిల్లలు ఈరోజు దురదృష్టం చేస్తూ ఈత కోసమో మరి దేనికోసమో తెలియదు వాళ్ళు 12:30 సమయంలో సుమారుగా కిందకి రావడం ఒక వ్యవసాయ భూమి దగ్గర రావడం జరిగింది। మరి ఆ వ్యవసాయ భూమి దగ్గరికి వచ్చి తొంగి చూసి మరి ప్రమాదవశాత్తు ఉపయోగపడిపోవడం జరిగింది। మరి ఇలా జరగడంతో ఈ ఎవరూ లేకపోవడంతో అందరూ కూడా అక్కడ ఎవరూ లేకపోవడంతో సాయంత్రం 4-5 ప్రాంతం వరకు కూడా చూసుకోకపోవడం జరిగింది। మరి అక్కడ ఉన్నటువంటి సైకిల్ కానీ లేదనుకుంటే వాళ్ళ దుస్తులు కానీ వాటి చిన్నమ్మతో వెళ్ళి వెతకగా ఎన్నో మృతదేహాలు కూడా మనం గ్రామ ప్రజలందరూ కూడా వెలికితీయడం జరిగింది। మరి ఈ దురదృష్ట విషయాన్ని ఒకే సంతానం ఇద్దరు కూడా ఒకే తల్లికి పుట్టినటువంటి బిడ్డలు ఒకే కుటుంబంలోటువంటి చావులు రావడంతో ఊరు అంతా కూడా విశేషాలు అలుముకున్నాయి। మరి నేను ఒక ప్రజాప్రతినిధిగా మా అందరం కూడా సర్పంచ్ మరి ఎంపీటీసీగా నేను ఇక్కడికి చేరుకొని స్థానిక ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ చేసి వార్త అందించడం జరిగింది। అవి చెప్పుకున్నట్టు మళ్ళీ ఎలాగొచ్చు।